పిట్లం మండలం నుండి బాన్స్వాడకు వెళ్తున్న బాన్స్వాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి చెట్టును ఘటనలో ఎనిమిది మందికి గాయాలై సంఘటన ఒకటి బ్రాహ్మణపల్లి శివారులో చోటు చేసుకుంది బస్సు ప్రయాణిస్తున్న సమయంలో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా అందులో ఎనిమిది మందికి గాయాలయ్యాయి గాయాలైన వారిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు అయితే డ్రైవర్ సమయస్ఫూర్తి వివరించడంతో బస్సు చెట్టును ఆహ్వానించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు కామారెడ్డి జిల్లా పీట్లం మండలం నుండి ఉదయం ఎన్ని గంటలకు బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నలభై ఎనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరింది బస్సు బ్రాహ్మణపల్లి గ్రామం వద్దకు రాగానే బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యాయి ఈ విషయాన్ని గ్రహించిన బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి వివరించి బస్సును రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఆనించాడు దీంతో బస్సు రహదారిపై ఆగిపోయింది ఈ ఘటనలో బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి లేదంటే బస్సు పక్కకు వెళ్తుంటే పెద్ద ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు చికిత్స నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు